कॉल्स अलारम और पब्लिक अने सो तरवा पब्लिक एग्जामिनेशन संबंधी प्रिवेंशन ऑफ माल प्रैक्टिसेस एक्ट पेट्टाम एंड सेक्शन 66 ऑफ आईटी एक्ट अभी पेट्टडम जरिगिंदि एंदुकंटे इदि दींट्लो चेंज चेशारु काबट्टि सो वीटन्नितिलो कूडा मेमु चेसिंदि पक्का लीगल प्रासेस लो बरि चेस्तुन्नाम तप्प गानी एक्कड कूडा इदि ई पार्टी अनो आ पार्टी अनो चेसिंदि काने कादु सो नंबर वन एंटे कोंतमंदि पार्टीलो बीजेपी वाळ्ळकि शेर अयिना गानी वाळ्ळनि मेमु चेयलेदु एंदुकंटे मेसेज अंदरिकि वेल्तायि बट दानि मुंदु जरिगिन परिणामालन्निटि कूडा तीसुकुन्नामु చాలా కూడా కాల్స్ కూడా వీళ్ళ ఎవరు మన ఇప్పుడు ఇంకా మా కాల్ డేటా రావాల్సి ఉంది కొన్ని కాల్స్ మనకి ఇప్పుడు ఇతను మహేష్ అనే అతనికి మన సంజయ్ గారి నివీవర కౌశికన్ ఉన్నారు అతనితో కూడా చాలా క్లోజ్ కాల్స్ అని వచ్చాయి ఇంకా కాల్ డేటా తీసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్ గా మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాల్ డేటా అండ్ ఫోన్ రిట్రీవ్ అయినప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది డేటా రిట్రీవ్ అయినప్పుడు అంతా కూడా వీళ్ళు చాలా మంది డేటా డిలీట్ చేశారు భయపడి డేటా డిలీట్ చేస్తున్నారు అన్నమాట సో పల్లి సంజయ్ గారు అసలు ఫోనే తీసుకురాలేదు ఫోనే లేదని చెప్పి చెప్తున్నారు సో ఇది జరిగిన ఇది పరిణామాలు అండ్ ఐ థింక్ యు నో దీంట్లో రైట్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నిన్న మీడియా మిత్రులు ఒకరు అడిగారు సార్ రేపు ఎగ్జామ్ మరి లీక్ అవుతుందా ఉంటుందా అని చెప్పి ఎవరు అడిగారు నిన్న మన ప్రెస్ మీట్లోనే ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ వాట్ ఇస్ రిక్వైర్డ్ ఇది దిస్ ఈజ్ వాట్ ఇస్ యునో అది ఎక్స్పెక్టెడ్ బీజేపీ మన ఇక్కడ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఇదంతా చూస్తుంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ ఇన్సెక్యూరిటీ అంటే ఎస్పెషల్ ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళలో ఈ ఇన్సెక్యూరిటీ లేకపోతే ఈ రకమైన ఫీలింగ్ రావడానికే ఈ ప్రాసెస్ అంతా జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం అన్నమాట అంటే రేపు ఎగ్జామ్ ఉంటాయా లేదా ఎల్లుండి వస్తే సడన్గా పేపర్ సర్క్యులేట్ అవుతుంది అనుకోండి సోషల్ మీడియాలో అందరూ ఆ పేపర్ ఇదే ఒరిజినల్ పేపర్ అని చెప్పి అందరూ తయారయ్యేంత కూడా అది పేపర్ కాకపోవచ్చు కూడా అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది క్రియేట్ అయ్యి తద్వారా ఏంటంటే మొత్తము ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని ప్రాసెస్ని అండ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటటువంటిది స్పష్టంగా ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట సో ఇది ఇన్వెస్టిగేషన్లో సో ఇది మేము చాలా బ్యాలెన్స్డ్గా చేసాము ఎక్కడ కూడా ఇక్కడ ఏంటి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు మీరు చూస్తున్నారు గత ఇక్కడ చాలా నెలల ఈ 4 నెలల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళని ఎక్కువ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేసాము ఇక్కడ పలు కేసుల్లో కూడా కాంగ్రెస్ వాళ్ళని చేసాము బీజేపీ వాళ్ళని కూడా చేసాము అందరినీ చేస్తున్నాం ఎక్కువ అరెస్ట్ అయితే టీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ సో అండ్ అట్లానే మీ ఇక్కడ దీంట్లో కూడా బీజేపీ వాళ్ళు చాలా లీడర్స్కి చేశారు చేసిన తర్వాత కూడా మేము వాళ్ళందరినీ కూడా మేము పెట్టట్లేదు ఇది జస్ట్ ఏదో హరాస్ చేయడానికో లేకపోతే కాదు బట్ ఎస్ ఇది తప్పకుండా బండి సంజయ్ గారు ఆయన డైరెక్షన్ మీద జరిగినటువంటిది ఇది బయటికి తీసుకొచ్చి దీన్ని మొత్తం విస్తృతంగా దీన్ని అంతా కూడా లీకేజ్ని మొత్తం కూడా టోటల్గా మొత్తం అందరికీ దీన్ని పబ్లిసైజ్ చేసి ఇది ఈ లీకేజ్ అనేది అంటే యాక్చువల్గా అది కాపీయింగ్ అంటారా లీకేజ్ అంటారా వాట్ ఎవర్ అది తీసుకొని దీని మొత్తం లీకేజ్ని విస్తృతంగా పబ్లిక్ అందరి దృష్టిలోకి తీసుకెళ్ళి ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలనో లేకపోతే దీనికి ఒక రకమైనటువంటి అంటే ఒక పబ్లిక్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేటటువంటి విధంగా చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అయితే స్పష్టంగా కనబడుతున్నట్టు మాకు ఇన్వెస్టిగేషన్లో వస్తూ ఉన్నది సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ మీరు ఎవరన్నా కనుక క్వశ్చన్స్ అడిగితే కనుక ఆల్రెడీ నేను బహుశా ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇట్లాంటివి వచ్చాయి కూడా అన్నింటిని ఆన్సర్ చేశాము మీరు చూస్తే కనుక ఇది బండి సంజయ్ గారి ఫోన్ ఇది ఆయన కొత్త ఫోన్ దాని నెంబర్ది ఇది దాంతో జరిగిన కాంటాక్ట్స్ ఈ ఫోన్ నెంబర్ ఇస్ మిస్సింగ్ అనమాట ఇది తీసుకురాలేదు అడిగితే లేదన్నారు వారితో జరిగిన చాట్స్ ఇవి అనమాట సో ఇది కూడా చాట్స్ నేను చెప్పాను 9:30కే పేపర్ లీక్ అయినట్టు పెట్టారు యాక్చువల్గా బయట ఫోటోగ్రాఫ్ చేసి 9:45కి అదంతా బయట మీడియాకి వచ్చింది 10:47కి 10:46 10:47 ఈ లోపల కొంతమందికి అందరికీ సర్క్యులేట్ చేశారు ఒక చాట్లో కూడా మహేష్ని అడుగుతారు మహేష్ అనే వాడిని అడుగుతారు ఇది మా అమ్మ పేపర్ లీక్ చేసినావా అని చెప్పి ఒకడు అడుగుతాడనమాట కాన్వర్సేషన్ అది కూడా వచ్చిందనమాట సో ఇట్స్ నాట్ దట్ ఏదో వచ్చింది క్రమంలో అట్లా సర్క్యులేట్ అయ్యి వచ్చింది కాదు మా అమ్మ పేపర్ లీక్ చేసినావా అని చెప్పేసి ఆ చాట్లో కూడా వచ్చిందనమాట సో మహేష్ దీంట్లో A3 తోటి డైరెక్ట్గా అది వస్తుంది అతను అతని స్టేటస్లో కూడా అది పెట్టుకుంటాడనమాట సో అంటే ఇదేదో మామూలుగా ఏదో వచ్చిందాన్ని బట్టి ఇలా అనేది కూడా ఇంకా మన ఇన్వెస్టిగేషన్లో కాల్ డేటా వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి so we are waiting for that call data and charts to be retrieved anamata okay yeah ippudu the paper tension ide vaadu print chesindi evanga bandi sadhe etlaindu evu prashant etlaindu evanga evu see evan ante dani implications evan ante first vachi techukondi evan gani cheyalsina avasaram ledu so meer ante elli first elli chesinondi evanu tarvata vachinondi etu atla avasaram ledu దాని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వీళ్ళు చేసిన చర్య వల్ల మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం ఎలా ఉందనే దాన్ని బట్టి మనం A1 A2 నిర్ధారణ చేస్తాం అనమాట సో దాన్ని బట్టి చేస్తాం కానీ సపోజ్ ఫస్ట్ కావాలంటే కనుక మర్డర్ చేయాలంటే కనుక ఫస్ట్ వెళ్ళి కత్తి కొంటాం కొన్న తర్వాత కత్తి కొన్నోడు అమ్మినోడు వాడు ఏమన్నవాడు చేసినోడు అవుతాడు అనమాట అర్థమైందా సో అంటే ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం బట్టి దాన్ని ఆ గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ బట్టి దాన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి A1 A2 A3 అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట అలా జరుగుతుంది
ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నాను కదా మీకు ప్రీ ప్లాన్డ్ అంటే మీకు ఆ చాట్స్ అదే చెప్తున్నాను ఏదైతే వీళ్ళు మధ్యలో చర్చకొచ్చిందంతా కూడా మరుసటి రోజు అదే ప్రెస్ లో అదే చెప్తున్నారు నెక్స్ట్ వీళ్ళు మధ్యలో కాన్వర్సేషన్స్ ఉన్నాయి వాట్సాప్ కాల్స్ జరుగుతున్నాయి మాకు వాట్సాప్ కాల్స్ ఉన్నాయి అవి కూడా మనకు రిట్రీవ్ కావాలి వాట్సాప్ కాల్ ముందు రోజు అంటే ఎగ్జామ్ హిందీ ఎగ్జామ్ నిన్న అయినది మొన్న సాయంత్రం వాట్సాప్ కాల్ కూడా ఉంది ఈ మెసేజెస్ కూడా కొన్ని జరిగినాయి ఇంకా డిలీట్ చేశారు చాలా డేటా కూడా డిలీట్ చేశారు ఆ డేటా డిలీట్ అయిన వాటిని కూడా తీసుకుంటాం అది కూడా వచ్చిన తర్వాత ఇంకా మీకు చాలా స్పష్టత ఇవ్వగలుగుతాం సార్ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నేనే అడిగాను మిమ్మల్ని క్వశ్చన్ ఇది ఈ వ్యవహారంలో ఏమైనా కుట్ర దాగి ఉందా అని నేనే అడిగాను మీ చేంబర్లో అయితే మీరు అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు అని చెప్పారు రాత్రికి రాత్రే ఏం జరిగింది కుట్ర దాకుండా ఉన్నదా అనేది అంటే నేను అట్లాంటిది ఉండకపోవచ్చు అని నేను అట్లనలేదు మీరు చెప్పాల్సిందంటే ఇంకా మనం చాలా బేసిక్ స్టేజ్ వన్ ఆర్ టూ అవర్స్ మీకు తీసుకొచ్చింది మా దగ్గరికి 5:36 అయినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టింది అరౌండ్ 8 గంటల పెట్టాం సో హార్డ్లీ 1-2 అవర్స్ లో ఇన్వెస్టిగేషన్ అవ్వదు కదా నైట్ అంతా మళ్ళీ తీసుకున్నప్పుడు కొంత డేటా అందరినీ తీసుకుని వచ్చాం మనం కొంతమందిని పికప్ చేసాం మహేష్ అనేవాడు ఒక కీలకమైన వ్యక్తి కూడా పికప్ అయ్యాడు మహేష్ అనే వ్యక్తి కూడా పికప్ అయినప్పుడు ఏ3 పికప్ అయినప్పుడు అతని దగ్గర కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మొదటి నిన్నటి ప్రెస్ మీట్ నిన్న పొద్దున రెక్కన నేను అసలు పేపర్ మా దగ్గర లీక్ కాలేదని అన్నాను దానికి ఏమంటారు మీరు నిన్న పొద్దున ఏం లేదన్నాను మా దగ్గర కాదు అసలు ఆ గోడ చూస్తే అక్కడ కమలాపూర్ మనకి ఏది ఉప్పలు కాదని అన్నాం తర్వాత నిన్న ఈవినింగ్ నేను ఏమన్నాను కమలాపూర్ బాయ్స్ హాస్టల్ బాయ్స్ స్కూల్ జెట్ స్కూల్లో జరిగిందని అన్నా అంటే అసలు వచ్చే ఫ్యాక్ట్స్ బట్టి మీకు చెప్తున్నాను కాంట్రడిక్షన్స్ ఎక్కడ ఉండవు మీకు స్పష్టంగా ఏం చెప్పాం అంటే ఇక్కడ జరిగింది ఈ స్కూల్లో జరిగింది అనే చెప్పాం కుట్ర దాగుందనేది ఇప్పుడు కుట్ర వెనకాల యాంగిల్ మీకు చెప్తుంది ఇప్పుడు అంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు మొత్తం ఆరోపిస్తున్నారు ఇంతకుముందు అక్కడ కోర్టు దగ్గర కూడా వాళ్ళు చేసినంతా ఇది కుట్రపూరితంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కలిసి బండి సంజయ్ని ఈ కేసులో ఎక్కించారనేటువంటిది వాళ్ళ ఆరోపణ బండి సంజయ్ గారిని ఒకళ్ళు ఎందుకు ఇరికిస్తున్నాను ఇరికిస్తే చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎందుకు ఇరికించట్లేదు ఉండి అవి కూడా చూడాలి కదా మరి మరి చెప్పాం మీరు ఇప్పుడు మీరు అన్నారు మెసేజ్ పంపిస్తేనే కేసు కుట్ర యాంగిల్ పెడతారంటే రాజేందర్ గారికి పంపించారు అది కూడా చెప్తున్నాను కదా మరి వారిని కూడా ఎందుకు మరి ఇరికించవచ్చు కదా లేదు బీజేపీ వాళ్ళు చాలా మంది పంపించారు వాళ్ళని ఎందుకు ఇరికించలేదు ఎస్ ఇక్కడ నేనే అంటున్నాను కదా మీకు ఫోనే అతను ఇవ్వట్లేదు ఫోన్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అతను ఒకవేళ కనుక అతను నిర్దోషి అయితే అతను ఎటువంటిది లేకపోతే వైజ్ హ్యాడింగ్ ద ఫోన్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి సో ఇప్పుడు అది వచ్చింటే కనుక చాలా వచ్చేది మనకి సో మొబైల్ నెంబర్ వచ్చేసి కాల్ డేటా ఇది 7688000660 నెంబర్ ఇది ఈ నెంబరు ఇది డెలివరేట్లీ ఇది 7688000660 ఈ నెంబర్ అన్నమాట ఈ నెంబరు ఇది బండి సంజయ్ గారు వాడుతున్న నెంబర్ ఇది ది ఫైల్ టు హండ్రెడ్ ఓటర్స్ అడిగామది ఫోన్ ఏదంటే లేదని అన్నారు లేదంటున్నారు మేము అడుగుతాం ఇంకా వస్తుంది ఇప్పుడు దీని నుంచి కాకుండా సర్వర్ నుంచి తీసుకుంటాము కాల్ డేటా టవర్ మనం ఇది సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి తీసుకుంటాం అంతా దగ్గర నుంచి తీసుకుంటాం లే ఇప్పుడు అదేనండి ఇతను ఇతని బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా ఇతను నేపథ్యం చెప్పాము సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ నమో గ్రూప్లో చేయడం తప్పే కాదు అది సో దాన్ని ఓకే అతను ఒక దీంట్లో ఆర్గనైజేషన్లో చేస్తున్నాడు బట్ ఇతని నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే సో దీంతో గవర్నమెంట్ని అపరిష్ట పాలించాలనేది స్పష్టంగా కనపడుతుంది అనేది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఓకే సో గవర్నమెంట్ని అపరిష్ట పాలించాలనుకునేది ఇది కనపడుతుంది కాబట్టి ఇదిగో ఇది చేయాలనేది దిస్ ఈజ్ ద ప్లాన్డ్గా జరుగుతున్నది ఆ ముందు జరిగినటువంటి ఫోన్ కాల్స్ ఎందుకు ఫోన్ సింపుల్ అండి ఫోన్ ఎందుకు తేలేదు అనేది క్వశ్చన్ అడిగితే దాంతో సగం ఆన్సర్లు వస్తాయి మీకు ఫోటోస్తే అని వచ్చేసేది బయటకు ఇమీడియట్గా ఉండేది నేను లేదంటే నాకు అది సంబంధం లేదు మీరు ఎలా చేస్తారని చెప్పండి ఫోన్ ఇస్తే కనుక ఎస్ లిటర్లీగా చూసేవాళ్ళం బట్ దట్ వాస్ నాట్ డన్ సో రైట్ ఇప్పుడు మాకు ఒకటి రెండు రోజులు అంతా డేటా తీసుకోవడానికి ట్రై చేస్తాం వాట్సాప్ వాళ్ళకు కూడా పెడతాము వాళ్ళ నుంచి కూడా తీసుకుంటాం బహుశా కొంత డిలే అయినా కానీ కూడా వీల్ గెట్ ఆల్ ద డేటా సో సర్వర్ నుంచి తీసుకొని చేసేటటువంటిది ఉంటుంది అది కూడా చేస్తాం ఓకే సో ప్రెస్ మీట్ను ప్రెస్ మీట్ 3 సార్లు పోస్ట్పోన్ అవడానికి కారణం ఏంటంటే మన మీడియా ఫ్రెండ్సే కొంతమంది నాకు రిక్వెస్ట్ చేశారు సార్ మేము డబల్ యాక్షన్ చేయాలి అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడే చేయాలి సో మీరు దయచేసి కొంచెం దానికి దీనికి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పినారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే మీ ఫెసిలిటేట్ చేయడానికి ప్రెస్ మీట్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం రిమాండ్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు ఇంకా రిమాండ్ జరుగుతుంది సో చూసాను చూసాను నాకు కూడా ఇదేమి ఇంకా లేదు ఇంకా ఎప్పుడైతుందని చెప్పేసి తీసుకొని వచ్చి చేసామన్నమాట సో ఇది పోస్ట్పోన్ చేయడానికి పోస్ట్పోన్ చేయడానికి ఏమీ దీనికి వేరే కారణం లేదు మీ రిక్వెస్ట్ మీదే పోస్ట్పోన్ చేసాం అన్నమాట అది మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయడానికి కాన్వాయ్ బండి
बीजेपी वालों बीआरएस वालों कटड़ चेय लेको पुलिस अने विमर्श इंदा अदालत सेंटर कान्वाय बीआरएस वाली बीआरएस वालों चुप्ल दाड़ इक बड़ी संजय गारे अंड अगर वेरे चोट बीजेपी वालू कोई चोट वाली रकरकालू अगर दाने तक अगर लीगल ऐसी सो वील कटेड चेयले वाले कटेड चेयरेंटे अगर उद्वी इन इला मैग्नट्यूड आफ् लॉ आर्डर इश्यू वो डेफिनेट कोई अगर उठाई बट लॉ विल टेक इट्स ओन कोर्स डेफिनेट ओके डेफिनेट कस्टडी फैल चेयरानी मैं चूस्त पुलिस कस्टडी चस्ता इनफर्मेशन रही चला तस्क दाने बटी मैं मतलब फोन रिट्रीव डेटा रिट्रीव अच्छे कल इनफर्मेशन वस्तु बटी अटे विनारा पेपर ची चेयी चाट्स बटी चाट्स बटी सी इन चाट्स बटी विनि चाट्स बटी लेर ने चपंडी चाट्स व्हाट्सएप कॉल मुं रोज व्हाट्सएप कॉल व्हाट्सएप माटडुतुन्नारु अक्कड़ जरिगिनटुवंटि दानि बट्टे इतनु तर्वात एं चेसाडु नेक्स्ट डे इतनु एवरो महेश कोच्चिंदि महेश स्टेटस लो ई पेपर लीक अयिंदि पेडताडु नेक्स्ट प्रशांत कूडा इदि फस्ट इमीडियट गा मीडियाकि पेडताडु మీడియాకి ఒకసారి దైన తర్వాత నెక్స్ట్ ఎవరు మీడియా హౌసెస్ కొంతమంది పెట్టి తర్వాత ఇమిడియట్ గా బండి సంజయ్ గారికి పెడతారు బండి సంజయ్ గారు దాని తర్వాత ప్రెస్ మీట్ పెడతారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చేస్తారు మీకు ఆ చూపిస్తున్నది అదే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇది క్లియర్ గా చూడండి అని అంటున్నా సో మీరు లేదంటే మీరు ఎలా అంటారు మేము ఇవన్నీ చాట్స్ ఇవన్నీ సీ మీరు ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేయాలి డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసిన తర్వాత యు విల్ గెట్ ద ట్రూ స్టోరీ దట్స్ వాట్ ఐ యామ్ రైట్ చూడండి ఒకటి డెఫినెట్ గా మా వైపు నుంచి ల్యాబ్స్ అంటే అది 7 ఎకరాల పైన ఉన్నటువంటి కాంపౌండ్ దాదాపు 250 పైన రాస్తున్న స్టూడెంట్స్ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అన్ని బిల్డింగ్స్ ఉంటే మేము చేయగలిగేది మాక్సిమం ఒకల ఇద్దరు కాన్స్టేబుల్స్ ని ఇవ్వగలుగుతాం సో ఈ కాన్స్టేబుల్స్ ని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ పిల్లలు అక్కడ చెట్లెక్కి అది వస్తుంటారు వాళ్ళు తిరిగి పారిపోవడం జరిగింది అది కూడా కాన్స్టేబుల్ అయితే వీళ్ళందరూ తిరిగి పారిపోయినారంట అది కూడా చెప్తున్నారు పారిపోయినారు సార్ సో అంటే ఒక కాన్స్టేబుల్ ఇద్దరు కాన్స్టేబుల్ కన్నా ఎందుకంటే సెంటర్స్ వందల వేలల్లో ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉంటాయి మీకు చెప్పాను 166 సెంటర్స్ ఎస్ఎస్సి సెంటర్స్ ఉత్తి మన వరంగల్ కమిషనరేట్ లో ఉన్నాయి 94 సెంటర్స్ నేను ఇంటర్మీడియట్ కూడా నేను జరుగుతున్నాయి ఈ రెండు కలిపి దాదాపు 260 దాకా అట్లా వచ్చాయి సో ఇన్ని సెంటర్స్ కి మేము ఇద్దరిని పంపించినా గాని దాదాపు 520 550 పైన వస్తారు మళ్ళా ఫ్లయింగ్ స్క్వాడ్స్ మళ్ళా ఈ రూట్లు మొబైల్ ఎన్ని ఉంటాయి ఇంతమంది నేను పెడితే గనక మాకు వేరే ఇతర ఇష్యూస్ ఉంటాయి కదా ఉత్తి ఎగ్జామ్ ఇది ఒకదాని మీద ఇంతమందిని స్పేర్ చేయలేము సో అందుకోసం నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు నిన్న మీటింగ్ పెట్టారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు మేము చెప్పాం మేడం మాకు లిటరల్గా మాకు కష్టం అవుతుంది ఇంతమందిని మేము ఇవ్వాలంటే కనుక పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతర వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా అందరినీ కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి దీంట్లో చేస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా వారు నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది బహుశా అది మనకి రేపటి నుంచి వాళ్ళందరూ కూడా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు అది నేననేది ఏంటంటే సి అది ఏరియా ఆఫ్ దీనికి చాలా ఎక్కువ ఉన్నది ఇతను గేట్ దగ్గర ఉంటాడు అతను ఎక్కడో అక్కడికి వెళ్ళి గోడ పక్క నుంచి చెట్టెక్కి పైకి వెళ్ళటం అనేది అలా చేసినప్పుడు అది కష్టం అవుతుంది డెఫినెట్గా సి ఇంకా మీకు కొత్త ఫ్యాక్ట్స్ ఏమైనా వస్తే కనుక దాన్ని బట్టి కూడా మార్చేసి ఇప్పుడు ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ బట్టి ఇది కొత్త ఫ్యాక్ట్స్ వచ్చే కొద్దీ దాన్ని బట్టి సెక్షన్స్ చేంజ్ అవుతుండొచ్చు కూడా రైట్ అండి సార్ ఇప్పుడు అంటే సార్ పేపర్ లీకేజ్కి సంబంధించి కేవలం 10th క్లాస్ క్వశ్చన్ పేపర్స్ అయినా టీఎస్పీసీ కూడా విరామం చేశారని అనుమానం ఉందా ఏమండి ఇప్పుడు 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయినా లేకపోతే బండి సంజయ్ గారికి టీఎస్పీసీకి సంబంధించి అండ్ ఆ కేసులో కూడా నేను చేస్తుంది 10th క్లాస్ హిందీ దానికి సంబంధించిన వరకు నేను చేస్తున్నాను ఫోన్ దొరికితే కనుక ఇంకేమైనా బహుశా ఏమైనా విషయాలు ఏమైనా తెలుసా నాకు తెలీదు సో ఇప్పటికి నాకు తెలిసినంత వరకు నేను వేరే వాళ్ళ దీన్ని బట్టి నేను చూస్తుంది ఇది 10th క్లాస్ హిందీ పేపర్ సంబంధించి వరకు అయితే నేను చెప్పగలుగుతాను అంతవరకు బట్ ఫోన్ ఏమైనా ఉండి ఇంకా వేరే మెసేజ్ వస్తే వి డోంట్ నో వాట్ ఇస్ ఇట్ అనేది నేను ఇప్పుడైనా చెప్పలేను వాళ్ళ మీరు అంటారు ఇప్పుడు మీరు ఇలా చెప్పారు మళ్ళీ అప్పుడు మాట మార్చారని చెప్పి మన నవీనే అంటాడు అన్నమాట ఓకే ఏమండి 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ ఏం కావాలి మినిమం 3 ఇయర్స్ టు 7 ఇయర్స్ ఉంటుందండి 3 ఇయర్స్ టు 7 ఇయర్స్ అండ్ నాన్ బైలబుల్ ప్రావిజన్స్ అది సో నాన్ బైలబుల్ ప్రావిజన్స్ ఆఫ్ దాని కింద పెట్టిందన్న యా సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ సో మీకు ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాలు ఉండకూడదని చెప్పేసి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు అనుకోండి నేను 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది మళ్ళీ ఒకే 2 రోజుల్లో లెస్ దెన్ నేను 36 అవర్స్లో అని చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు మీడియా నా మొహం చూపిస్తే బాగుంటుందా బాగోదనుకున్నాం బట్ మీరు మళ్ళీ నేను మీ ప్రెస్ మీట్ అయిపోతే మీరు అంటారు
माला चूँ प्रेस मीट पेटक एना दींत वीलू प्रश्न दूर वेतना दाने का प्रेस मीट पेट जी सो वी वांटेड टू आंसर आल द क्वेश्चन अंड दींटे पारदर्शक अंड क्लियर इध गवर्नमेंट डिस्रिप्यूट अंड गवर्नमेंट इबंधी पेटेट दींटो एग्जामिनेशन सिस्टम टोटल डैल्यूटा चला स्पष्ट मन इन्वेस्टिगेशन वे अंशमने मलोसारी गुर्त थैंक यू మైనర్ పాత్ర మైనర్ చెట్టికి పేపర్ తీసుకొచ్చిన దాంట్లో మైనరే అన్నమాట సో తీసుకొచ్చింది సో అతను జూనియర్ కాబట్టి వి ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ ద జూనియర్ కోర్ట్ ఎవరు ఇచ్చింది కూడా ఉన్నది ఇచ్చింది కూడా ఉన్నాడు అతను కూడా ఉన్నాడు అతను కూడా రేపు అతన్ని ఎందుకంటే అందర్ని ముదాయిలు చేస్తే గనక రేపు మాకు కేసు కూడా మనం చూసుకోవాలి సో అతను రేపు అవసరమంటే గనక మేము జడ్జి గారి ముందు కోర్ట్ రికార్డ్ చేసేటట్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసి కూడా మనం ప్లాన్ చేస్తాం యా మనిషిని గుర్తించాలి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ మన అక్కడ మనం రూమ్ లోకి వచ్చిన వాళ్ళంటే అక్కడ కూడా చేయొచ్చు మనం ఇంగ్లీష్ మీడియం ఎవరు ఉంటే కనుక ఈ కన్ కమ్